ఇప్పుడు మనం జొన్న రొట్టెని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. 2 కప్పులు జొన్న పిండి, 1 కప్ వాటర్, కచ్చా పచ్చగా దంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీకి వేసుకున్న పేస్ట్, సరిపడ కొత్తిమీర. ఇది స్పైసీగా చాలా బాగుంటుందండి. ముందుగా పొయ్యి పైన ఒక గిన్నెను పెట్టుకొని 2 కప్పుల పిండికి 1 కప్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని స్టవ్ వెలిగించుకొని నీళ్ళు మరిగేప్పుడు ఈ పేస్ట్ని వేసుకుందాం. ఈ విధంగా నీళ్ళు మరుగుతున్నప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ను వేసుకోవాలి. తర్వాత జొన్న పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి. దింపుకొని దీనిలో ఉల్లిపాయని వేసుకోవాలి. ఉల్లిపాయ మన ఇష్టం అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదా మానేయచ్చు. వేస్తే బాగుంటుంది, సరిపడా వేసుకుందాం. సరిపడా కొత్తిమీర, కొద్దిగా పసుపు. పసుపును నీళ్ళల్లోనే వేసుకోండి, మర్చిపోయాను. ఈ విధంగా కలుపుకోవాలి. దీనిని కొద్దిగా చల్లారనిద్ద, అంతవరకు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. సన్నసెగ పైన కొద్దిసేపు ప్యాన్ని ఉంచాలి. చల్లబడ్డ తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోండి పక్కన, అవసరం ఉంటే కనుక కొద్దిగా కలుపుతూ కలుపుకోవాలి. ఇది చాలా బాగా జిగి వచ్చే వరకు పిసకాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మామూలుగా కలిపితే కనుక రొట్టె చేసినప్పుడు అంచులు విడిపడుతూ ఉంటాయి, అందుకని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని రౌండ్స్ కట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి. అలాగే పూరి పేస్ట్ తీసుకోవాలి. దీనికి 2 కవర్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా దీన్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ అద్దుకుని ఇలా మొత్తం కుట్టేసి
కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా పేపర్ పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి. మనకు సన్నగా కావాలంటే సన్నగా ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని పెనం పైన వేసుకుందాం. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే పొయ్యిని మీడియం పైన పెట్టేసుకుందాం. దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ ఈ విధంగా అన్నీ ఈ విధంగా చేసుకుందాం. దీనికి వాటర్ పెట్టాలండి, ఆయిల్తోనే చేసుకోవాలి. ఇది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. నైట్ భోజనానికి బదులుగా టిఫిన్ కింద ఇది చేసుకుంటే పొట్టలో చాలా తేలికగా ఉంటుంది, అసలు తిన్నట్టే ఉండదండి. ఒంటికి కూడా జొన్న రొట్టె చాలా మంచిది. దీనిని ఎన్ని రకాలైన మనం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకో ఇలా తిరిగేసుకోవాలి. ఇవి చాలా సన్నగా పిల్లలతో సహా ఇష్టంగా తింటారండి. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. వర్షాకాలంలో అయితే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా చక్కగా కాల్చుకోవాలి. తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక రెండు పొయ్యిల పైన రెండు పెనాలు పెట్టేసి చేసుకుంటే కనుక చాలా తొందరగా అయిపోతాయి, అసలు చేసినట్టే ఉండదండి. మామూలుగా చేత్తో చేయాలంటే అందరికి కష్టం కాబట్టి చక్కగా పూరి ప్రెస్ పైన ఇలా చేసుకోవచ్చు. పసుపుని మీరు నీళ్ళల్లోనే వేసుకోండి. ఇలా చక్కగా నొక్కుతూ కాల్చుకోవాలి. చాలా సన్నగా మెత్తగా వస్తాయండి. మనం దీంట్లో పచ్చిమిర్చి వాడాము, అలా కాకుండా ఎండుమిరపడితో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా చక్కగా కాల్చుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తడపడం మాత్రం కొంచెం జిగొచ్చే వరకు చక్కగా తడుపుకోవాలి. ఈ విధంగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు. దీనికి పెరుగు కానీ బటర్ కానీ నెయ్యి కానీ పెట్టుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.